గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఫిఫ్త్ మే తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించడమే ప్రజా అభిప్రాయం అంటున్నారు కేసీఆర్ చేయించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది తెలంగాణలోని ఎక్కడికక్కడ మద్యం దుకాణాలను అనుమతిస్తే ఎలా ఉంటుంది అని యోచిస్తున్నారు దీనిపైన మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే క్యాబినెట్ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపించేందుకు మంగళవారం నుంచి వారం రోజుల పాటు రోజుకు నలభై చొప్పున ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు సొంత ఊళ్లకు వెళ్లేదెలా అనుమతులు ఇచ్చారు ఏర్పాట్లు మరిచారు వలస కూలీలకు ప్రయాణ కష్టాలు వచ్చాయి వాహనాలు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు సరైన ఏర్పాట్లు చెయ్యని అధికారులు అనుమతుల కోసం స్టేషన్లకు వెళ్లారు కాలినడకన కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఆపసోపాలు పడుతున్నారు తమిళనాడులోని ఒక్కరోజు ఐదు వందల ఇరవై ఏడు కేసులు నమోదయ్యాయి పదేళ్లలోపు చిన్నారులకు కూడా అక్కడ కరోనా వైరస్ సోకుతుంది తెలంగాణ రాష్ట్రంలో కరెంటు బిల్లు ఇంటి పన్ను మాఫీ చేయాలి పదిహేను వేల రూపాయల వరకు కిరాయి ప్రభుత్వమే చెల్లించాలి ప్రజలు కట్టలేరు అప్పు దొరికే పరిస్థితి కూడా లేదు పేదలకు పదిహేను వందల రూపాయలు ఇస్తున్నందుకు అభినందిస్తున్నా రైతులకు విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి ఉపాధి హామీని పట్టణాలలో కూడా అమలు చేయాలి అంటున్న జగ్గారెడ్డి ప్రపంచవ్యాప్తంగా కరోనాకు బలైన వారి సంఖ్య రెండున్నర పైనే ఉంది రష్యాలో మళ్ళీ పదివేలకు పైగా కేసులు నమోదయ్యాయి తాత్కాలిక ఆసుపత్రులుగా ఎగ్జిబిషన్ సెంటర్లు మారాయి అమెరికాలో మరో తొమ్మిది వందల డెబ్భై ఆరు మంది వైరస్తో మృతి చెందారు ఏడాది చివరికల్లా టీకా ఖాయం అంటున్న ట్రంప్ ఇదిగో తెలంగాణ యాపిల్ కోతకు సిద్ధంగా ఉన్న తొలి పంట మరో ఇరవై రోజుల్లో మార్కెట్లోకి రానుంది కాశ్మీర్ యాపిల్ సిమ్లా యాపిల్ ఇప్పటి వరకు ఇవే మనకు తెలుసు ఏ మార్కెట్కి వెళ్ళినా ఏ షాపులో చూసినా ఇవే కనిపిస్తాయి వీటికి ధీటుగా త్వరలోనే తెలంగాణ యాపిల్ మార్కెట్లోకి రానుంది తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వచ్చే కరోనా యాత్ర రోగులకు చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది ఆరోగ్య సేతు యాప్ను ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులందరూ వాడడాన్ని కేంద్రం తప్పనిసరి చేయడం సరికాదు అని శశితరూర్ కాంగ్రెస్ ఎంపీ వెల్లడించారు కాలు మొక్కుతా సార్ ధాన్యం కొనుగోలు కోసం జనగామాలో ఆర్డీఓ కాలుపై పడ్డ రైతు తాకకుండానే చేతులు శుభ్రం చేసేందుకు ఉపయోగపడే ఆటోమేటిక్ హ్యాండ్ వాషర్ను నాగర్ కర్నూలుకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థి సాత్విక్ తయారు చేశాడు లాక్డౌన్తో ఇంట్లోనే ఉంటున్న సాత్విక్కు దీన్ని తయారు చేయాలనే ఆలోచన వచ్చింది ఆన్లైన్లో చిన్న మోటార్ సెన్సర్లు ఆర్డర్ చేశాడు హ్యాండ్ వాష్ బాటిల్లను మోటార్కు అనుసంధానం చేసి దానికి సెన్సార్ బిగించాడు ఫలితంగా దానికి చేరువగా చేతిని తీసుకెళ్లగానే ఆటోమేటిక్గా శానిటైజర్ వెలువడుతుంది దీని తయారీకి తొమ్మిది వందల రూపాయలు ఖర్చయ్యాయి కాగా సాత్విక్ తండ్రి కృష్ణమూర్తి టీ స్టాల్ నడుపుతూ ఉంటాడు ఈ నెల పాత బిల్లే చెల్లించాలి గత ఏడాది ఏప్రిల్ నెల వినియోగానికి మే నెలలో ఎంత బిల్లు వసూలు చేశారో అంతే బిల్లు ఇప్పుడు వసూలు చేయడానికి విద్యుత్ సంస్థలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది రాష్ట్రంలోకి వ్యక్తిగత రాకపోకలను అనుమతించేది లేదని ఏపీ సీఎం జగన్ తేల్చి చెప్పారు పొరుగు రాష్ట్రాలలో చిక్కుబడిన చిక్కుబడిన వలస కూలీలు యాత్రికులు విద్యార్థులకు మాత్రమే స్వస్థలాలకు వచ్చేందుకు అనుమతిస్తున్నామని తేల్చి చెప్పారు అద్దె వాహనాల్లో వెళ్ళేవారిని ఆపకండి అంటున్న డీజీపీ లాక్డౌన్ కారణంగా చిక్కుకుపోయిన వలస కా కార్మికులు కూలీలు ఇతర అద్దె వాహనాలలో తమ సొంత ప్రాంతాలకు వెళ్తుంటే వారిని ఆపి ఇబ్బందులకు గురి చేయవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు కేసులను తక్కువగా చూపుతున్నారు కరోనా కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుందని కరోనా పరీక్షలను కూడా తక్కువ సంఖ్యలో చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వ విధానాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి అన్నారు వలస కార్మికులకు సరైన వసతి వసతి సదుపాయాలను కల్పించి ఎక్కడే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రమాదకర ప్రయాణం సంగారెడ్డి జిల్లాలలో వివిధ ప్రాంతాలలో ఉంటున్న వలస కార్మికులు లాక్డౌన్ కారణంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు ఐఐటి పక్కన ఏర్పడ్డ లేబర్ కాలనీలో ఇంకా ఆయా రాష్ట్రాలకు చెందిన పదమూడు వంది పదమూడు వందల మంది పైచిలుక వలస కార్మికులు తమ సొంతులకు ఎప్పుడు పంపిస్తారా అని ఎదురు చూస్తున్నారు అనుమతులు రాకపోవడంతో సహనం కోల్పోయిన వేలాది మంది కూలీలు నడుచుకుంటూ బయలుదేరారు ప్రైవేట్ వాహనం దొరికితే చాలు సందు లేకుండా ఎక్కుతున్నారు ప్రమాదకర అని తెలిసిన ప్రయాణాలు మాత్రం ఆపటం లేదు